నమస్తే మనతో పాటు శ్రీ సాయి శర్మ దత్తానంద గారు ఉన్నారు వారిని అడిగి ఈ శిరవారి నామ సంవత్సర రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే అండి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉంటుంది శ్రీ కళ్యాణ గుణాపహం రిపుహరం దోషాపహం గంగా స్నాన విశేష ఫలదం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధి తముత్తమం శుభకరం సంతాన సంప్రప్రదం నానా కర్మ సుశాగరం సముచితం పంచాంగమాకర్ణ్యత అంటే మనం పుట్టిన దగ్గర నుంచి కూడా ఒక శాస్త్ర ప్రమాణంగా బతుకుతున్నామన్నమాట మన జీవితంలో అయితే శాస్త్ర ప్రమాణంగా అయితే ఈ నూతన సంవత్సరం నామ సంవత్సరంలో మరి మేషరాశి ఫలితాలు నుంచి అన్ని రాశులు కూడా తెలుసుకుంటూ ఉంటే ఏ రాశి బాగాలేదో ఏ రాశి బాగుందో మనం తెలుసుకొని భయపడకూడదు అంటే సహజంగా కొన్ని రాసులు బాగాలేదు అనగానే చాలామంది అంటే అదంతా తప్పనో ఒకరు అంటారు ఒకరేమో ఇవన్నీ నేను అంటారు నమ్మకపోయినా పర్వాలేదు సరే నమ్మిన వాళ్ళు ఏం చేయాలంటే జాగ్రత్తలు పడాలి ఏ రే ఏ రాశి అయితే బాగాలేదని తెలుసుకున్నామో అప్పుడు వాళ్ళు జాగ్రత్త పడితే అనమాట ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు అనమాట రాజ్యపూజ్యం అంటే రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి ఆదాయం వ్యయం పరంగా చూసుకుంటే సమంగా ఉంది కొంతమంది పూజించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అవమానించే వాళ్ళు కొద్దిగా తక్కువ ఉంటారు అనమాట ఈ యొక్క మేషరాశి వారికి అలాగే ఆరోగ్యం ఈ విధంగా ఉంటుంది సంవత్సరం వారికి ఈ సంవత్సరం మేషరాశి వారికి క్షుణ్ణంగా పరిశీలిస్తే రాహు ప్రభావం చేత కొద్దిగా స్థిరత్వం లేకపోవడం కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద లేకపోవడం ప్రతిదీ కూడా మూడు నాలుగు సార్లు ఆలోచించటం అనవసరమైన విషయాలు ఎక్కువ కూడా చర్చించడం అనవసరమైన విషయాల్లో ఇబ్బందులు పడటం అంటే తనది కానిది ఏదో వస్తూ తన నాది అనే ఫీలింగ్ అనేది మేషరాశి వారికి ఈ సంవత్సరంలో అంటే కొన్ని కొన్ని చెడు ఆలోచనలు ఎప్పుడు లేని ఆలోచనలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అనారోగ్యాలు ఎప్పుడైనా మన హెల్త్ మన ప్రశాంతంగా ఉంటేనే మన హెల్త్ బాగుంటుంది మన ప్రశాంతం లేకపోతే మనసు ప్రశాంతత లేకపోతే చిక్కులు చికాకులు ఆటంకాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి కాబట్టి ముందు ప్రశాంతంగా ఉండాలంటే ఈ యొక్క ఈ మేషరాశివారు రాహు కవచం అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ముందు ఆరోగ్యం బాగుండాలి కనుక రాహుకి ఆరాధిస్తే మంచిది అనమాట ఈ యొక్క మేషరాశి వారు ఆరోగ్యంగా ఉంటారు వ్యాపారం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం వ్యాపార పరంగా మనం చూస్తే ఆదాయం ఏమో సమంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎంత ధనం సంపాదిస్తారో అంత మేరకు ఖర్చు కూడా కనపడుతూ ఉంటుంది అయితే ఇప్పటివరకు కూడా అలానే జరిగింది అనబడుతుంది మనసుకి ఏమంటే ఇప్పటివరకు కూడా బాగానే సంపాదించాము మళ్ళీ ఖర్చు ఎక్కువ ఉంటుందండి మరి తేడా ఏంటంటే ఒకప్పుడు వచ్చేసరికి సంపాదన తక్కువ ఉంది ఖర్చు ఎక్కువ ఉంది ఇప్పుడు ఒక ధనం ఖర్చు పెడుతున్నాము అంటే దానిలో రీజన్ ఉండాలి ఆ రీజన్ లేకపోతే ఖర్చు పెడితే ఉపయోగం లేదు కాబట్టి ధనం అనేది సంపూర్ణంగా వీళ్ళకి ఏ విధంగా ఉపయోగమైన విషయంలో వాడాలో అదే విధంగా అదే ఉపయోగమైన విషయంలోనే వాడతారు ధనం అంటే ఖర్చు సమంగా ఉంది ధనం కూడా అలానే వస్తుంది ఇద్దరికీ కూడా సమంగానే ఉందన్నమాట ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఉద్యోగ అవసర అవకాశాలు చాలా బాగున్నాయి శ్రీ సార్వరి నామ సంవత్సరం మనం బాగా పరిశీలిస్తే ఉద్యోగ అవసర అవకాశాలు బాగున్నాయి అయితే వచ్చిన ఉద్యోగాన్ని ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా అన్నిట్లో కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి ఉంచాలి చాలామంది ఏం చేస్తారంటే ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం మంచిదే వస్తుంది అనే భావనతో ఉంటారు అలాంటిది ఉండకూడదు మేషరాశి వారికి వచ్చిన దానిలోనే మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి ఖచ్చితంగా కొద్దిగా వేచి ఉంచాలి ఉండాలి మన మనసు ప్రశాంతంగా ఉంటేనే జరుగుతుంది కాబట్టి వచ్చిన జాబ్ని చాలా వరకు కూడా మంచిగా ఉంచుకోవాలి అదేవిధంగా రాజ్యపూజ్యం అవమానం మనం చూస్తూ ఉంటే ఇతన్ని ఎక్కడికి వెళ్ళినా కానీ పది మంది కూడా గౌరవించడమే జరుగుతూ ఉంటుంది ఒకరు అవమానిస్తూ ఉంటారు వీళ్ళకి కాబట్టి సమంగానే ఉంది కాబట్టి అంటే అధికంగానే పూజించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో ఒకడు మనల్ని అన్నాడు కదా అని చెప్పి జాబు మొత్తం మానేస్తే ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా జాబు విషయంలో అయితే ప్రశాంతతని పాటిస్తే కనుక వీళ్ళు ఖచ్చితంగా కూడా మంచి స్థితి కలుగుతారు ఇప్పటివరకు కూడా వీరు చాలా తక్కువ స్థితిలో ఉన్న జాబ్ అయినా సరే మంచి ఎండి అదేవిధంగా మంచి స్థాయి కలుగుతుంది అనమాట ఈ యొక్క మేషరాశి వారికి వివాహ సూచనలు ఏ విధంగా ఉంటాయి వివాహ సూచనలు ఖచ్చితంగా కూడా అంత అనుకూలంగానే ఉంది ఖచ్చితంగా కూడా వివాహం కాని వాళ్ళు వివాహం అవుతుంది అదేవిధంగా ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి అంటే సహజంగా వివాహంకి ఆటంకాలు ధనమే కొంతమందికి ధనం రావట్లేదు అందుకే మా అమ్మాయి వివాహం చేయలేకపోతున్నాను అని కొంతమంది అనుకుంటారు అలాంటి వారికైనా సరే మేషరాశి వారికి ఖచ్చితంగా కూడా ధన సంబంధమైన ఇబ్బందులు లేకుండా అంటే సమయస్ఫూర్తిగా సమయానికి అనుకూలంగా వచ్చి ఆ పిల్లలకి కూడా వివాహం చేయగలుగుతారు అదే మేషరాశి వారు ఖచ్చితంగా కూడా వివాహం అయిపోతుంది ఎప్పటినుంచో వివాహం కాని వాళ్ళు కూడా ఖచ్చితంగా కూడా వివాహం అవుతుందన్నమాట కలిసొచ్చే అంశాలు ఏంటంటారు చాలా మంచి ప్రశ్న కలిసొచ్చే అంశాలు వచ్చేసరికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది సఖ్యంగా ఉంటారు భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలిగిపోతాయి ఇద్దరూ బాగుంటారు సఖ్యంగా ఉంటారు ఇప్పటి వరకు ఎప్పటి నుంచో పదేళ్ళ నుంచి మాట్లాడుకోవట్లేదండి అంటారు కదా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎవరికి వాళ్ళు మన క్రోధమే వాళ్ళకి నాశనానికి కారణం కాబట్టి ఆ క్రోధాన్ని తగ్గించుకొని ఇద్దరు కూడా సఖ్యంగా ఉంటారు ఖచ్చితంగా కూడా మేషరాశి వారు ఇద్దరు అనుకూలంగా ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటారు ఈ సంవత్సరం ఏ వారం బాగుంటుంది వీరికి వచ్చేసరికి మంగళవారం అంతా కూడా మంగళదాయకంగా ఉంటుంది అయితే ఏ పనైనా సరే వీళ్ళు మంగళవారం పూట అనుకొని తర్వాత రోజు చేసుకోవాలి బుధవారం రోజు చేస్తే మంచిది అన్న మంగళవారం రోజు కొన్ని కొన్ని పనికిరావు కాబట్టి మంగళవారం సంకల్పించుకోవచ్చు సంకల్పం స్వామి నాకు ఈ విధంగా జరగాలి స్వామి నాకు ఈ విధంగా నువ్వే నాకు చెయ్యని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి ఖచ్చితంగా కూడా వీళ్ళు సంకల్పించుకుంటే ఖచ్చితంగా అవ్వని పనైనా సరే ఖచ్చితంగా వీళ్ళకి అయిపోతుంది అనమాట అదేవిధంగా వ్యాపారం ఉద్యోగం వ్యవసాయం అన్ని విధాలుగా కూడా ఈ సంవత్సరం వీళ్ళకి బాగా కూడా మంచి కలిసి వస్తుంది బుధ గురువారాల్లో కూడా వీళ్ళకి బాగుంటుందన్నమాట శుభకరంగా ఉంటుంది అలాగే తేదీలు తేదీల పరంగా చూసుకుంటే తొమ్మిదో తారీఖు అదేవిధంగా పద్దెనిమిదో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఈ విధంగా చూసుకుంటే వీళ్ళకి సఖ్యంగా ఉంటుంది అన్నిట్లో కూడా కలిసి వస్తుంది బాగుంటుంది రంగు రంగు వచ్చే రంగు కలిసి వచ్చే రంగు వీళ్ళకి రెడ్ రెడ్ బాగా ఉంటుంది అయితే దీనిలో కూడా చాలా తేడా ఉంటుంది ఇప్పుడు కొంతమందికి జాతక పరంగా ఇది మనం ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాము మేము జాతకం చెప్పినా ఎవరిని చెప్పినా కానీ పది మందిని మనం చూసి పది మందిని చెప్పేదే కానీ వంద మంది వేల మంది ఇలా ఉంటుందని కాదు ఎందుకంటే జన్మత జన్మరాశి పరంగా చూసుకొని మనకి ఏది బాగాలేదో అది తెలుసుకోవాలి ఫస్ట్ ఇదేంటంటే పది మందిలో మనకి కూడా ఇలా ఉండొచ్చు జాగ్రత్త పడదాం అని తెలియజేయడమే కానీ అంతేకాని ఇదేదో ఇలా జరిగిపోతుంది చాలామంది డౌట్లు అంటే ఇది జరుగుతుందా జరగదా ఇది కాదు దానికి అందరితో పాటు మనం కూడా ఉన్నాం కాబట్టి మనం కూడా తెలుసుకుంటే మనకు ఉపయోగపడుతుంది అని సూచన అనమాట ఇంకొకటి ఈ సంవత్సరం వాహన గండాలు కూడా వీళ్ళకి ఏది లేదు సహజంగా వీళ్ళకి వాహన గండాలు అవ్వచ్చు అదేవిధంగా వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ అనేది మామూలుగా రావు అయితే ఈ సంవత్సరం అయితే అసలు రావు వాహన పరంగా ఇబ్బందులు అంటే చాలామంది చూస్తుండం యాక్సిడెంట్లు అవ్వడం ఇవన్నీ ఇవన్నీ వీళ్ళకి అనమాట ఏది కూడా జరగదు అదేవిధంగా మనం హాస్పిటల్స్ చుట్టూ తిరగడాలు ఇవన్నీ కూడా వీళ్ళకి సఖ్య అంతగా ఉండదు అనమాట సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగానే ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు మొత్తానికి ఎలా ఉంటుందంటారు క్షుణ్ణంగా అన్ని విధాలుగా పరిశీలిస్తే సార్వరినామ సంవత్సరం వీళ్ళకి శ్రేయస్కరం అన్నిట్లో కూడా బాగుంటుంది కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుంది మేషరాశి వారు అందరికీ వర్తిస్తుంది అయితే దానిలో జాతకంలో లగ్నంలో స్థితిలో బట్టి ఉంటుంది అది క్షుణ్ణంగా పరిశీలించి మీ దగ్గరలో ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే వెళ్ళి అడిగి స్వామి నాకు ఈ విధంగా జరుగుతుంది అంటే కొన్ని కొన్ని ఇప్పుడు మేము చెప్పింది పది మందికి జరుగుతుంది దానిలో ముగ్గురు నలుగురి జరగకపోవడం వల్ల వాళ్ళకి ఏదో గ్రహ ఉన్నాయని దాని ద్వారా చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే బయటపడచ్చు కాబట్టి చిన్న రెమెడీస్ అంటే ఏదో చిన్న ప్రదక్షిణాలు చేసినా ఖచ్చితంగా ఏ ప్రదక్షిణాలు చేసినా లేదంటే ఏదన్నా స్తోత్రం చదువుకున్నా ఖచ్చితంగా కూడా వీళ్ళకి అన్నింటిలో కూడా స్థితి కలుగుతుంది అన్నింటిలో కూడా బాగుంటుందన్నమాట వారు ఈ సర్పదోషాలు అంటుంటారు కదండి ఇలాంటి దోషాలు ఏమైనా మేషరాశి వారు ఉంటాయా మేషరాశి వారికి జన్మత సర్పదోషాలంటే సర్పదోషం అనే దానికీ మేషరాశికి చాలా సంబంధం దగ్గరగా ఉంటుంది మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు భూమిపుత్రుడు అంగారిక అంటారు కాబట్టి భూమి అనేది కాస్త సర్ప సంబంధమైన జన్మ అనేది కూడా ఉంటుంది అనమాట అంటే పుట్టలో పాము అంటాం కదా అలా విధంగా ఉంటుందన్నమాట అయితే సర్పదోషాలతో ఏం పుట్టరు సర్ప సంబంధమైన దోషం ఉంటే కనుక కొంతమంది కుజ దోషం ఉంటుంది అలాంటి దోషాలు ఉంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఖచ్చితంగా కూడా ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కనుక చేస్తే ఖచ్చితంగా కూడా మంచి సంకల్పం ద్వారా మంచి సిద్ధిస్తుంది అంటే వివాహం కానీ వారికి వివాహం అయిపోతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అదేవిధంగా కొన్ని దేవాలయాల్లో నిర్ధర చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి అంటే బిక్కవోల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అదేవిధంగా కొన్ని కొన్ని దేవాలయాలు ఉన్నాయి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా కొన్ని విధాలుగా వెళ్ళి పడుకొని అక్కడ నిద్ర చేస్తే కనుక మేషరాశి వారికి కుజగ్రహ దోషాలు ఒకవేళ ఉంటే కనుక ఆ దోషాలు ఖచ్చితంగా కూడా ఒక నిద్ర చేయడం వల్ల వాళ్ళకి తొలగిపోతాయన్నమాట అంత ప్రాముఖ్యత కలిగి ఉందన్నమాట ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం క్షుణ్ణంగా పరిశీలిస్తే సహజంగా వంట సంబంధమైన ఇబ్బందులు అయ్యే అవకాశాలు కొంతమందికి ఉంటాయి స్త్రీలు చాలా కూడా జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా అంటే అంగ అంగారకుడు మంటకారకుడు కాబట్టి కొన్ని కొన్ని ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయి ప్రతి దానిలో కూడా మంచి చెప్తున్నాం కానీ చెడు ఎవరు చెప్పరు కాబట్టి ప్రతి పనిలో కూడా శ్రద్ధగా శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధ లేకపోతే లభించదు జ్ఞానం కాబట్టి జాగ్రత్తగా పరిశీలిస్తే మేషరాశి వారికి అంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం అగ్నిగండాలు అలా ఉంటాయన్నమాట అలాంటిది మేషరాశి వారికి ఈ సంవత్సరం భయం అనేది పుడుతుంది అంతేగాని వాళ్ళకి ఏమీ కాదు అసలు వాళ్ళకి ఏం జరగదు కూడా భయం అనేది ఉండడం వల్లనే కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి అంతేగాని మిగతా అవన్నిట్లో అన్ని అన్ని విధాలుగా పరిశీలిస్తే వీళ్ళకి అత్యద్భుతంగా ఉందన్నమాట ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఓం శ్రీ దత్తాయనమ ఓం శ్రీ దత్తాత్రేయ